మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ వికలాంగుల కాలనీలో ఫ్లాట్ నెంబర్ 18వ వార్డులో నివసిస్తున్న బాధితులు స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంది, చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వెళ్తే కరోనా పాజిటివ్ బయటపడింది. ఇటు విషయమై ఇంటికి వచ్చి క్వారంటైన్లో ఉన్నారు. మందుల కొరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి మందులు తెచ్చుకోవడంతో ఎదురింటి వాళ్ళు ఒక 20 మందిని తీసుకొచ్చి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయాలని వాళ్ళపై ఒత్తిడి చేయడమే కాక ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతున్నారు. కాబట్టి ఈ విషయంపై 28వ వార్డు కార్పొరేషన్ నిహారిక గౌడ్ వెంటనే స్పందించాలని బాధితుడు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు మందులకెళ్ళి వచ్చేలాగా ఇక్కడ మా ఎదురుగా ఉంటుంది పద్మ అని, అయి పద్మ, ఆమె మాకు ఒక 20 మందిని తీసుకొచ్చి వీళ్ళు అక్కడ తిరుగుతున్నారు ఇక్కడ తిరుగుతున్నారని స్పాట్ లో ఇల్లు ఖాళీ చేయించాలని 20 మందిని తీసుకొచ్చింది. వాళ్ళు మగోళ్ళు, మా భార్య, ఆమెకి అంత ఇది లేదు, నేనేమో లేవలేను, నాకు ఇద్దరు మనుషులు లేపాలి, అబ్బాయి ఉన్నాడు, వాళ్ళంతా ఒక 20 మంది వచ్చారు. ఏం చేస్తారనే భయంతో మాకు చాలా భయం వేస్తుంది. అంతేకాకుండా నాకు ఈ స్పైనల్ పేషెంట్ నేను ఇంతకు ముందు కూడా ఏదేదో, ఇప్పుడు మాకేం స్పర్శ తెలియదు, ఎప్పుడు ఎట్లా ఉంటామో మాకే తెలియదు. అయితే ఏదేదో మా భార్యతో వచ్చే తిట్టి మా భార్యని ఏదో ఒకటి మాట అంటాము, ఆ పాస్ లీక్ అయిపోతుందని. మా ఇంట్లో మా పాస్ లీక్ అవుతుంది, ఏదైనా అవుతుంది, ఆమెకి ఏం అవసరం, ఏదేదో తిట్టుకొని ఏదేదో మాట్లాడుతుంది. అయినా సరే ఆమెతో మనకి ఎందుకు, మేము సాంప్రదాయ కుటుంబంలో ఉండేటోళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు పరిస్థితి బాగోక ఇక్కడ వచ్చి ఉంటే అట్లాంటి వాళ్ళతో మనకెందుకులే అని నేను పట్టించుకోకుంటుంటే మా బాధ, ఈ కరోనా బాధలో మేముండి మేము ఇది చేస్తుంటే ఆమెమో ఇప్పుడు 20 మంది 20-30 మందిని తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, అప్పుడు ఆమెను తీసుకొని నేను ఎక్కడికి వెళ్తాను, నాకు ఇద్దరు మనుషులు లేపాలి, లేపితే కానీ నేను లేవలేను, నడవలేను, నాకు కాళ్ళు పూర్తిగా సచ్చిపెడతాయి. మీరు నా ఎందుకు దయించి మాకు ప్రాణ రక్షణ కల్పించాలి. ఆమెతో మాకు చాలా డేంజర్, నేను నడవలేను, మా భార్య ఒకదాయి, అంతంత మంది వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరే మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా చాలాసార్లు ఆమె ఏదేదో అంటే నేను పట్టించుకోలేదు, మనకెందుకులే అట్లా వాళ్ళతో మనకెందుకు అని. కానీ ఈరోజు ఈ బాధలో మా బాధలు మేముంటే మీరు ఇంటికి మనుషులు తీసుకొచ్చి ఇట్లా భయపెట్టి ఇట్లా ఖాళీ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి కమిషనర్ గారు నాకు ప్రాణహాని ఆమెతో ఉంది, ఎందుకంటే నేను నడవలేను, మా భార్యకి ఎప్పుడు